మనిషి ఎక్కువగా విలువనిచ్చేది డబ్బు. అయితే ఆ డబ్బు కన్నా కూడా ఎక్కువ విలువనిచ్చేది ప్రాణం. ఎందుకంటే ఆ ప్రాణం ఉంటే డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు కాబట్టి. కానీ ఆ ప్రాణం కన్నా కూడా కొందరు ఎక్కువ విలువనిస్తోంది పరువు. నలుగురు కలిసినప్పుడు ఐదోవాడి గురించి ఎలా అయితే మాట్లాడుకుంటారో ఆ ఐదోవాడు కూడా ఇంకో ముగ్గురిని కలిసినప్పుడు ఈ నలుగురి గురించి కూడా అంతే చండాలంగా మాట్లాడుకుంటారు. ఆ దరిద్రానికే మనం పెట్టుకున్న పేరు పరువు. ఆ పరువు కోసం ప్రాణాల్ని కూడా తీస్తున్న వాళ్ళున్నారు. అవే పరువు హత్యలు. ఎక్కువ కులంలో పుట్టిన అమ్మాయి తక్కువ కులంలో అబ్బాయిని ప్రేమించినప్పుడు లేదా పెద్దల అంగీకారం లేకుండా వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అబ్బాయిని అమ్మాయి తరపు వాళ్ళు చంపేస్తున్నారు. ఎందుకంటే తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకొని వాడి ఇంటికి వెళ్తే సొసైటీలో తన కులంలో పరువు పోతుందనే ఇన్సెక్యూరిటీ నుండి కొందరు వాళ్ళ ప్రాణాలను తీసేస్తున్నారు. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్లో ఒకటి క్యాస్ట్. క్యాస్ట్ అనేది ఒక పెద్ద మిత్. ఆ భ్రమ కోసం ప్రాణాలు తీయడం అనేది మూర్ఖత్వం. అయితే ఇండియాలో జరుగుతున్న హానర్ కిల్లింగ్స్ అన్నీ క్యాస్ట్ బేస్డ్ మర్డర్లే. హానర్ కిల్లింగ్స్కు ప్రధాన కారణం సెక్స్ రేషియోలో అసమానత, నిరక్షరాస్యత అని సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ చదువుకున్న సన్నాసులు కూడా క్యాస్ట్ కోసం మర్డర్లు చేస్తున్నారు. మనం ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. పెళ్ళయ్యాక అమ్మాయి ఇంటి పేరు మారుతుంది, అబ్బాయి ఇంటికే అమ్మాయి వెళ్తుంది. పెళ్ళైన తర్వాత అమ్మాయికి కన్నవాళ్ళకంటే కట్టుకున్నవాడే ఎక్కువ అవుతాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా రూపం లేని, కన్సిస్టెన్సీ అస్సలు లేని పరువు కోసం హత్యలు చేయడం మూర్ఖత్వానికి పరాకాష్ట కాక ఇంకేమవుతుంది? ఇంకొంచెం ముందుకెళ్తే రేప్కు గురైన అమ్మాయిని అక్కున చేర్చుకోవాల్సింది పోయి ఆ ఫ్యామిలీ మెంబర్సే తనను హత్యను చేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇక్కడ ఆడపిల్లగా పుట్టడం పాపం, తక్కువ కులంలో పుట్టడం తప్పు, ఎక్కువ కులం అమ్మాయిని ప్రేమించడం నేరం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సొంత ప్రాణాలతో చెలగాటం. ప్రపంచంలో ఎక్కువ పరువు హత్యలు జరుగుతున్న దేశం పాకిస్తాన్. మన దేశంలో ఉత్తరప్రదేశ్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. అన్నింటికీ మెయిన్ రీజన్ ఒక్కటే, ఉమెన్ సెక్షువాలిటీ. స్త్రీ సెక్షువాలిటీని, ఆ కుటుంబ గౌరవాన్ని ముడిపెట్టి చూడడం. స్త్రీ పవిత్రంగా ఉండాలి, పెళ్లికి ముందు వర్జినిటీ కోల్పోవద్దు, నచ్చకపోయినా చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకోవాలి. కానీ మగాడు మాత్రం ఎన్ని సందులైనా తిరగొచ్చు, ఎంతమందితోనైనా ఉండొచ్చు. రెస్పెక్ట్ ఉమెన్ అని చెప్పే మన సొసైటీ స్త్రీలకిస్తున్న గౌరవం ఇది. ఒక క్రైమ్ చేయడానికి గల కారణాలు, దాన్ని ప్రేరేపించే అంశాలను స్టడీ చేసి ప్రికాషన్స్ తీసుకోవాలి తప్ప చట్టాలను కఠినతరం చేసినంత మాత్రాన ఏ క్రైము ఆగదు. సొసైటీ నుండి క్యాస్ట్ డిస్క్రిమినేషన్, మనిషి మైండ్ నుండి క్యాస్ట్ ఫీలింగ్ పోనంతకాలం, కుటుంబ గౌరవాన్ని స్త్రీ సెక్షువాలిటీతో ముడేసినంతకాలం, స్త్రీ తన పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ రానంత వరకు, అక్షరాస్యతను పెంచిన, స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో సమన్వయం తీసుకొచ్చిన, ఈ సమస్యలకు ఊళ్ళలో తీర్పులిచ్చే కాప్ పంచాయతీలను జవాబుదారీలుగా చేసిన దేశంలో పరువు హత్యలు జరగక మానవు. ఫైనల్గా ఒక సమాజంలో స్త్రీకిచ్చే గౌరవాన్ని బట్టి ఆ సమాజం యొక్క వృద్ధి మరియు పురోగతిని అంచనా వేయొచ్చు అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.